హలో ఎవరివన్. ఈ వారం ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ వసంతి గారితో పాటు అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ భారతీయ గారు కూడా ఎలిమినేట్ అయ్యారు. అంటే డబుల్ ఎలిమినేషన్ అయితే పెట్టారు. ఎందుకంటే ఇప్పటికీ 10 వీక్స్ అయితే బిగ్ బాస్ షో కంప్లీట్ అయింది, అండ్ టోటల్ 15 వీక్స్ కాబట్టి సో 10 వీక్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ కంటెస్టెంట్స్ అయితే ఎక్కువ మంది ఉన్నారు, సో అందుకని ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ చేశారు. సో ఇప్పటికైతే 10 వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 5 వీక్స్ రిమైనింగ్ ఉన్నాయి కాబట్టి. సో హౌస్లో టోటల్ 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో 5 వీక్స్ 5 మెంబర్స్ ఎలిమినేట్ అవుతారు, అండ్ ఫినాలే వీక్లో 5 మెంబర్స్ ఉంటారు. సో టోటల్ అలా 15 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ వారం అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే పెట్టారు. సో ఈ డబుల్ ఎలిమినేషన్లో భారతీయ గారి బదులు అట్లీస్ట్ మెరీనా గారు అయితే ఎలిమినేట్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఎంతో కొంత గేమ్స్ అయినా పరంగా అయితే ఆడేది అయితే భారతీయ గారే బాగా ఆడతారు. సో బట్ ఏంటంటే ఇది బిగ్ బాస్ రూల్స్ కాబట్టి ఏదైనా జరగవచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. సో ఆ విధంగా అయితే భారతీయ గారు అయితే ఈ వారం ఎలిమినేట్ అయిపోయారు. సో మరి నెక్స్ట్ వీక్ అయితే మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రోమోలో ఆదిరెడ్డి గారు అయితే రోహిత్ అండ్ శ్రీహాన్ని ఏమో నామినేట్ చేశారు, అండ్ ఫైమ్ ఏమో ఎనియా అయితే నామినేట్ చేసింది. సో చూడాలి నెక్స్ట్ వీక్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారో.